ఒక్కసారి ఇటు చూడు. మనం విడిపోయినా విరోధుల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలి అనే నీ ఆశని తీర్చలేని ఆసక్తురాలిని నేను. ఒకే ఒక్క కోర్టు తీర్పు మూడు ముళ్ళ బంధాన్ని మూడాళ్ళ ముచ్చటే అని నిర్ణయం చేసింది. సరే, నేను ఏం చేశానో ఎందుకు చేశానో అదంతా ఇప్పుడు అనవసరం. నీకు ఒక మంచి భార్యని కాలేకపోయాను. నీ మనసుని చాలా కష్టపెట్టాను, అందుకు మాత్రం నన్ను క్షమించు. అవసరమా? చేసిందంతా చేసి క్షమించమంటే సరిపోతుందా? అయినా అంతా అయిపోయాక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకేంట్రా, వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక మనసు లేని బండరాయివి అని ముద్ర వేయద్దు. వదినా, నీ కొడుకు నా కూతుర్ని వద్దు అనుకున్నాడేమో, కానీ అంజలి మాత్రం బంటికి ఎప్పుడు దూరం కావాలి అని కోరుకోలేదు. అంజలికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది, బంటి నిర్ణయానికి తల వంచింది. అరుణ్, కారణాలు ఏవైతేనే జరగకూడదే జరిగిపోయింది. పెద్దవాళ్ళం ఉండి కూడా ఏది ఆపలేకపోయాం. అర్థమైంది బంటి. ఆఖరిగా ఒక్క మాట, ఈ క్షణం నుంచి మీరెవరో నేనెవరో. ఈసారైనా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీరు కోరుకున్నంత మంది పిల్లల్ని కనండి. భార్యాబిడ్డలతో కలకాలం సంతోషంగా ఉండండి. నేను మాత్రం నా జీవితానికి ఇదే ప్రాప్తం అనుకుంటాను. అక్కర్లేని అప్పగింతలు పూర్తయితే ఇక బయలుదేరొచ్చు. రే బంటిగా, పద రా. ఏటమ్మా, ఏటి ఈ పనులన్నీ నీకెందుకు? నానున్నాను కదా, చూడు కళ్ళు ఎలా ఎర్రబడిపోనాయో. పర్లేదు కొండమ్మా, నా కళ్ళల్లో నీళ్ళింకా ఇంకిపోలేదు అంటే ఇంకా నేను ఆశతో బ్రతకొచ్చానేగా. లక్ష్మి, నాకు మంచింగి స్టఫ్ కావాలి, రెడీ చేయి. అమ్మా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. ఎందుకురా? ఇప్పుడు నేను డ్రింక్ చేయబోతున్నాను. నట్టింట్లో కూర్చొని తాగుతావా? నీకు ఇదేం పోయే కలవరా? తిట్టు,